నిన్ను 100 దెబ్బలు కొట్టినా కూడా బుద్ధి రాదే నీకు. అమ్మా, పాప విషయంలో జాగ్రత్తగా ఉండమని నీకెన్నిసార్లు చెప్పాను. నువ్వు జాగ్రత్తగా ఉంటే కృష్ణ నిన్ను కొట్టే పరిస్థితి, అందరూ నిన్ను తిట్టే పరిస్థితి వచ్చేది కాదు కదా. నీ బిడ్డకి ప్రమాదం జరుగుంటే ఈ పాటికి నువ్వు నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉండేదానివి. అది ఆలోచించకుండా ఇంట్లోంచి పోతానంటావేంటి ఎడ్డిదానా? ఇంట్లో ఉండబట్టే కదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఉండకపోతే నా బిడ్డకేం జరగదు, నన్ననే వాళ్ళెవ్వరూ ఉండరు. అందుకే బయటికి వెళ్ళిపోయి నా భర్తతో వేరే కాపురం పెట్టుకుంటాను. నీ భర్తతో వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టడానికి నీ మొగుడే మోటలు మోటలు సంపాదించడం లేదు. సంపాదించడం చేతకాని మొగుడుతో బయటికెళ్తే నువ్వు పెట్టేది కుంపటి తప్ప కాపురం కాదు. మాటకోసారి పోతాను పోతాను అని నువ్వనడం కాదే, కృష్ణ కాపాడకుండా నీ పాపకేవైనా అయ్యుంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి నిన్ను బయట గెంటేసి ఉండేవాళ్ళు. అది తెలుసుకో ముందు. నీ పనికిరాని పౌరుషాలని పర్సులో పెట్టుకుని నువ్వు సిరిని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకో. అర్థమైందా? కృష్ణ మీద కోపంతో నా కూతుర్ని కొట్టాల్సి వచ్చింది. ఓ కృష్ణ, నా చెత్తు నా కూతుర్ని కొట్టేలా చేసింది, అది నాశనమైపోతుంది. కృష్ణ, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదండి. నువ్వింత టెన్షన్గా ఉన్నావంటే భయపడేంత ఇన్సిడెంట్ ఏదో జరుగుంటుందని నాకు అర్థమైంది. ఏం జరిగింది? అక్క సిరి కోసం స్ట్రాలర్ తెప్పించిందండి. సిరిని స్ట్రాలర్లో కూర్చోబెట్టి రెప్పపాటిలో సిరికి పెద్ద ప్రమాదం తప్పిందండి. జరిగిన దాంట్లో రాసి తప్పేం లేదు, అది నీ వల్లే జరిగిన తప్పు. నేనేం చేశానండి? నువ్వు మన బిడ్డని రాసికి ఇవ్వకుండా ఉండుంటే ఇలా జరిగేదా? ఆ రోజు స్వామీజీ ఏం చెప్పారు? నీకు పుట్టబోయే బిడ్డ మహర్జాతకురాలని, అడుగడుగు నా గండాలు ఉంటాయని చెప్పారు కదా. గండాలున్న బిడ్డని మనం కాపాడుకోగలిగినట్టు రాసి కాపాడగలదా? మహజ్జాతకురాలు అయిన మన బిడ్డ గండాల బారిన పడకుండా మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ విషయం తెలిసి కూడా మన బిడ్డని మీ అక్కకెందుకిచ్చావు? మీ అక్క ప్రాణాలని కాపాడడం కోసం మన బిడ్డ ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుని ఇచ్చావా? చూడు, నువ్వు చేసిన త్యాగం చాలు. రాసి మన సిరిని సరిగా చూసుకోలేదని అర్థమైంది కదా.
మనం మాత్రమే మన బిడ్డని జాగ్రత్తగా చూసుకోగలం, కాపాడుకోగలం. సరే, ఈరోజు నువ్వు చూశావు కాబట్టి సరిపోయింది.